స్పందించడం. అవతల వాడి అవసరానికి మనం సహాయం చేయగలగడం, మనకి లేకపోయినా అవతల వాడు బాగుండాలని చెప్పి అనుకోగలగడం, ఇది జ్ఞానం. అందరూ ఒకటే అని చెప్పి అనుకోగలరు. అది ప్రేమ వల్ల వస్తుంది. నువ్వు అనేటువంటి తెలివిదాటుంటే ఎవడైనా ఇది ఉండాలి, ప్రేమ జ్ఞానము అనేటువంటిది. మూడవది యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటారు. దీన్ని మనము క్రియ అని చెప్పి సింపుల్గా అన్నారు. దీన్నే మనకి పురాణాల్లో మన తంత్రశాస్త్రంలో దాంట్లోనూ మూడు పేర్లతో చెప్తారు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అమ్మవారు ఈ మూడు రూపాలు అంటారు, ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. మూడు రూపాల్లో ఆవిడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు మనలో ఉంటాయి. ఇచ్ఛ ఉంటుంది, సంకల్పం ఉంటుంది, అంటే కోరిక సంకల్పం ఉంటుంది. జ్ఞానం అనేటువంటి ఉంటుంది, క్రియ అనేది. వీటినే త్రిమూర్తులు అని చెప్పి చెప్పారు. శివుడు సంకల్పం సృష్టి చేద్దామని, సృష్టి ఎలా జరగాలి, ఎలా నిలపాలి అనేటువంటి ఆ జ్ఞానము విష్ణువు. అందుకే ఎవరైనా సరే ఏ కష్టం వచ్చినా విష్ణువు దగ్గరికే వస్తారు. వాడు ఎవడో రాక్షసుడు, వాడిని ఎలా చంపాలి, అది ఇక్కడే ఉంటుంది. శివుడు ఏమిటంటే సంకల్పం చేసి వదిలేశాడు అంతే, ఆయనకి మళ్ళీ దాంట్లో ఏం పట్టించుకోడు. అందుకే లయ కూడా ఆయనే, సంకల్పంలోనే లయ కూడా. క్రియ బ్రహ్మదేవి, దీన్ని వర్కౌట్ చేసేవాళ్ళు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వేరు, దాన్ని వర్కౌట్ చేసి పెట్టేవాళ్ళు వేరు. ఈయన బ్రహ్మ, దీన్నే ఇది లయము అని చెప్పి అంటాము, అంటే తమస్సు అని చెప్తాము. తమస్సు తత్వము రజు, తమస్సు ఇగ్నోరెన్స్ కాదు, తెలిసి ఏమీ చేయకూడదు. ఇందులో ఉండేటువంటి తమస్సు హయ్యర్ తమస్సు, అది తర్వాత చూస్తాం. తర్వాత ఈ మూడో దానికంటే ఇంకొక నాలుగు ఉంటాయి, ఫోర్త్ రే. దీన్ని హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటారు. హార్మనీ అంటే ఒక రకమైనటువంటి సమతుల్యత. కాన్ఫ్లిక్ట్ అంటే విభేదం. అంటే ఒక ప్రశాంతత, అది ఒక విభేదం. ఏదైనా చూచాలనుకోండి, మనం ఏదైనా బరువు వస్తువు ఉంది, 200 గ్రాములు ఏమన్నాం, వాళ్ళు ఏం చేస్తాడు, క్రాస్లో పెట్టినప్పుడు ముందు వేస్తాడు, ఇది బరువు అయితే ఇటుకేసి తింటుంది, అప్పుడు మళ్ళీ ఇంకొంచెం మనం కోరిన వస్తువు వేస్తాడు, అప్పుడు ఇది ఎక్కువ ఇరిగిపోతుంది, మళ్ళీ ఇంద్రం తీస్తాడు. అంటే టాసు యొక్క రెండు పళ్ళాలు అటు ఇటు ఇటు అటు చేసుకున్న తర్వాత అప్పుడు స్థిరపడతాయి. ఈ పక్కన 100 గ్రాములు, ఈ పక్కన వస్తువు వేయగానే తక్కువ ఇలాగ బ్యాలెన్స్లోకి వచ్చేవు. ఒకసారి ఇలా అవుతుంది, అప్పుడు మళ్ళీ కొంచెం ఇలా తెస్తాం, ఇలా తెచ్చేస్తాం, అప్పుడు కల్లోలంలోంచి ప్రశాంతత పుట్టింది. ఏదైనా రావాలి అంటే ముందు చిదరాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఇల్లు నీట్గా ఉండాలంటే ముందు దుమ్ము దులుపుకోవాలి. దుమ్ము దులుపుతున్నసేపు ఆ చుట్టూ అంతా చికాకు చికాకుగా ఉంటుంది, అది అయిన తర్వాత మళ్ళీ మనకి శుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఒక కల్లోలము అనేటువంటిది వచ్చిన తర్వాత అప్పుడు ఒక ప్రశాంతత అనేటువంటిది. మనలో కూడా అంతే, ఒక కొత్త ఇంత ముందు చెప్పుకున్నాం, మన ఆఫీసులో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ముందు వాడి పట్ల ఒక చిన్న సస్పెక్షన్ ఉంటుంది, వాడు ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో ఎలా ఉంటాడో. ఇంట్లో కొత్త గోడలు లాగానే అత్తగారు ఇలా అనుమానంగా చూసుకుంటుంది, ఆవిడ ఏం చేసినా సరే పొద్దున్న ఎన్నింటికి లేచింది, వాకిపెట్టి చూసుకుంటుంది, ఎంతసేపు స్నానం చేసింది, అమ్మ నువ్వు అలా బాత్రూంలో ఎక్కువసేపు నీళ్ళు వేస్ట్ చేయకూడదు, ఇవి అవి ఏవి. తర్వాత ఇప్పుడు ఈ పద్ధతులు ఆ అమ్మాయి కలవాటు అయితే, ఆ పద్ధతులు ఈ అమ్మాయి కలవాలి, ఈవిడ కలవాటు అయితే నెమ్మదిగా చదువుకుంటారు. ఓ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఉన్న తర్వాత మా అత్తగారు అప్పుడప్పుడు అంటుంది, కానీ మంచిదేనండి, మా కోళ్ళు అనుకున్నాం కానీ పర్వాలేదండి, చాలా మందికి ఇంటి అమ్మాయి పెట్టుకోరు. మొదట్లో ఉన్నటువంటి మొదటి ఏడాది ఉన్నటువంటి ఆ ఫోర్స్ ఇవి తగ్గుతాయి. ఏదైనా అంటే ఇది ఒక లోను అంటే సమాజంలోనూ అంటే మనలోనూ ఉంది. అమ్మాయిని సరే ఒక కొత్త వాతావరణాన్ని తీసుకుంటే పిల్లల్ని తీస్తే హాస్టల్లో వేయగానే ఉండను
నాలుగు హాస్టల్ అనేసి ఇంటికంటే హాస్టల్ బాగుంది. తర్వాతది కాంక్రీట్ సైన్స్ అన్నారు. అంటే విజ్ఞానం ఇందాక చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది విజ్ఞానం. అంటే ఒక రకంగా శాస్త్రీయమైనటువంటి విజ్ఞానము. ఇది కూడా ప్రాయోగికమైనటువంటి విజ్ఞానం. యాబ్స్ట్రాక్ట్ సైన్స్ వేరు, కాంక్రీట్ సైన్స్ వేరు. యాబ్స్ట్రాక్ట్ సైన్స్ అంటే ఒక ఆలోచన, ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంటే ఎలా ఉంటుంది, ఒక రకమైనటువంటి ఊహ, వాటితోటి ఇలా చేస్తే ఒక ర్యాకెట్ తయారు చేయొచ్చేమో, ఇది ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో అని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నప్పుడే యాక్చువల్గా అది అవుతుందో లేదో తెలుసు. ప్యూర్ ఫిజిక్స్ దాంట్లో థియరమ్స్ అవి ఉంటాయంతే, అప్లైడ్ ఫిజిక్స్లో మనం చేయడం అనేటువంటిది ఉంటుంది. అలాంటిది కాంక్రీట్ సైన్స్ అంటే భౌతికంగా విజ్ఞానం అనేటువంటి దాన్ని ఉపయోగించడం అనేటువంటిది. అంటే బ్లూ ప్రింట్లో ఉండడం వేరు, ఇల్లు కట్టడం వేరు, కడుతున్నప్పుడు ఉండేటువంటిది వేరు. మనం అక్కడెక్కడో పిల్లర్ వేయాలంటాం, కాదండి ఇక్కడ పిల్లర్ వేస్తే ఇలా అడ్డొస్తుందండి. ఒక్కోసారి మనకి వేసుకున్నటువంటి మోడల్లో మనకు ఇది తెలియకపోవచ్చు, కడుతున్నప్పుడు ఆ ప్రాబ్లం రావచ్చు. ఇది మనం ఇలా లేపలేమండి, ఇంకొంచెం ఇలా మార్చుకొస్తే బాగుంటుందండి, అలా ఒకటి చిన్న అడ్జస్ట్మెంట్ మనం చేసుకుంటాం. ఇది కాంక్రీట్ సైన్స్. తర్వాతది డివోషన్, భక్తి. ఓ రకంగా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఈ కాలంలో కమిట్మెంట్, ఏదో దాని పట్ల కమిట్మెంట్ ఉండాలండి. భక్తి అంటే దేవుడనే కాదు, వాడికి ఆ సిద్ధాంతం, వాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఇంక వాడికి ఎంత విపరీతమైన భక్తి అంతే వాడికి, ఇంకా దానికి తిరుగులేదు, వాడికి వాళ్ళే దైవం. లేదు వీడికి మరొకటి ఏదో అంటే ఇది ఒకే ఒక దాని పట్ల మనము శ్రద్ధ కలిగి దాని మీద మనం మనస్సు పెట్టుకుని ఉండగలగడం. చిట్ట చివరి కొంచెం మనకి విచిత్రంగా అనిపిస్తుంది, వాళ్ళు పెట్టినటువంటి పేరు సెరిమోనియల్ మ్యాజిక్ అని చెప్పి అన్నారు. మనం సింపుల్గా క్రతువు అని చెప్పి మనకి అంటారు, క్రతు విజ్ఞానం. సెరిమోనియల్ మ్యాజిక్ అంటే మంచిది అని ఉద్దేశం. మనకి బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు అవి వాటి కింద, దానికి ఆపోజిట్ టర్మ్ వైట్ మ్యాజిక్. అంటే పెద్దవాళ్ళు చేసేటువంటి వాళ్ళు మనల్ని చూపిస్తారు, వాటిని వైట్ మ్యాజిక్ అని మనం అంటాం. మనకేదో చేతబడి చేసేవాడు వాడు వాడు కూడా ఏదో చూపిస్తాడు, అది బ్లాక్ మ్యాజిక్. అంటే వాడు ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని శక్తుల్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుని వాటి ద్వారా పనులు చేసుకుంటాడు. వాడెవడో ఆ చుట్టూ ఉండేటువంటి దాన్ని తన దీనిలోకి తెచ్చుకుంటాడు. అది ప్రాతాత్మ అవ్వచ్చు, యక్షిణి అవ్వచ్చు, ఏదైనా ఉంటుంది. యక్షిణీ విద్యలు అని ఉంటాయి, కొన్ని మంత్రాలు ఉంటాయి, వాటిని కనుక సాధన చేస్తే ఆ యక్షిణి మనకి ప్రసన్నం అవుతుంది. చిన్న పనులు చేయించుకోవచ్చు. నాకు నోట్స్ వస్తుందా కావాలి తెచ్చిపెట్టు అంటే డబ్బులు ఇవ్వక లేకుండానే తెచ్చిపెడుతుంది. నాకు కోవా తినాలని తెచ్చిపెట్టు అంటే ఓ ప్యాకెట్ కోవా తెచ్చిపెడుతుంది. ఇటువంటివన్నీ చేయగలరు. అలాంటివన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి, వాటిని సాధన చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉన్నారు. చిన్నవైన అవ్వచ్చు పెద్దవైన అవ్వచ్చు. లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ అనో పుస్తకం ఉంది, స్వామి రామరాజు, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. దానికి తెలుగు ఇది కూడా వచ్చింది, కానీ ఇంగ్లీష్దే చాలా బాగుంటుంది. దాంట్లో ఆయన చిన్నప్పుడు ఇంట్లోంచి అంటే ఒక గురువు గారి దగ్గర ఎక్కడికో పంపిస్తారంటే అతను పుట్టక ముందే ఒక ఆయన వచ్చి పిల్లాడు పుడతాడు, మరి నాకు అప్పగించాలి అని అంటారు. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు అలాగే అప్పగిస్తారు, ఈయన దగ్గర పెరుగుతుంటారు. ఆయన ఏదో ఏదో నమో నారాయణ ఇలాంటి మంత్రాలు ఇచ్చి చేసుకుంటూ ఉంటారు. ఆ పక్కన ఆశ్రమం ఇంకోటి ఉంటుంది, అందులో గురువుగారు ఉంటారు. ఆ గురువుగారి దగ్గర ఉండేటువంటి శిష్యులు కానీ ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటారు. ఏరా ఇవాడ మీకు ఏం తినాలనుంది, గులాబ్జామ్ తినాలనుంది, అందరికీ ప్లేట్లో గులాబ్జామ్. ఈ కుర్రాడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడంలో వీడికి వాటి మీద అంటే మీరు ఎప్పుడు అలాంటివి చెప్పరు చక్కగా ఆ గురువుగారు చూడండి, అడిగి రోజు ఏం కావాలని అడిగి గులాబ్జాములు తెప్పిస్తున్నాడు, లేకపోతే ఏమో అవి తెప్పిస్తున్నారు ఇవి తెప్పిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ గులాబ్జాములు అని నేను అడిగాడు. ఇవ్వనండి ఆయన మంత్రం అండి, అది నాకు అలాంటి మంత్రం చెప్పండి అంటే అక్కడి నుంచి రావరు అని అన్న. ఆ చిన్నోడు మన ఊళ్ళో మిఠాయి కొట్టుంది కదా, అక్కడి నుంచి వస్తాయి అవి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన ఇందులో పెట్టుకున్నాడు. ఆయనకు ఉండేటువంటి శక్తి వల్ల
అంటే అక్కడ వాడికి అనేది బేసిన్ నిండా ఉంటాయి కాబట్టి వాడికి తెలియటం లేదు, నాలుగో ఐదు గులాబ్ జాములు పోయినా. కానీ అది తప్పు కదా. అలాగే మనం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరాము అనేటువంటిది అనేటువంటిది తప్పది. అందుకని అలాంటి విద్యల్లోకి మనం వెళ్ళకూడదు అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు ఇతనికి అర్థం అవుతుంది, తర్వాత తెలుసు. అయితే మరి గులాబ్ జామ్ కావాలంటే పెద్దలైనటువంటి వాళ్ళు కూడా ఏదో సాయిబాబా గారు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు కదండి అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటిది కాకుండా చుట్టూ ఉండేటువంటి అణువుల్లో అంటే సృష్టించగలగడం అనేటువంటిది ఉంటుంది, వేరుగా చేస్తారు. అలా కావాల్సినటువంటి ఏ వస్తువునైనా ఇంతకుముందు చెప్తున్నాం అష్టసిద్ధులు వస్తే ఏదేనైనా ఎలాగైనా చేయొచ్చు, ఒక వస్తువులో తీసుకుని ఇంకో వస్తువుగా మార్చడం అనేటువంటిది. కానీ తక్కువగా చేస్తారంటే వాళ్ళు అలాంటివి, కొన్ని కొన్ని ఇచ్చేస్తారు కానీ ఎక్కువగా పెద్ద పెద్దవి ఏవి ఒక్కోసారి ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే ఆ రకమైన అవి కూడా అందుకే కొంతకాలం చేసాక తర్వాత ఆపేస్తారు. ప్రకృతి యొక్క కొన్ని నియమాలని మనం ఉల్లంఘించకూడదు, అది రూల్ అంతే. సరే క్రికెట్ ఆట మొదలైన తర్వాత ఆ రూల్స్ ప్రకారం ఆడాల్సిందే ఎవరైనా సరే. నేను సచిన్ టెండూల్కర్ కదా, నేను అవుట్ అయినా సరే నేను గ్రౌండ్ వదిలేను, నేను మళ్ళీ ఆడతాను అంటే కుదరదు కదా. ఫస్ట్ బాల్ కాబట్టి ఇంకా చేయగలిగింది అండి. సచిన్ టెండూల్కర్ అయినా అంటే ఇంకొకడైనా అంటే అంటే ఆ రకంగా. అందుకని ప్రకృతి యొక్క నియమాన్ని సాధ్యమైనంత వరకు ఉల్లంఘించరు, అయినా సలవా కోసం చేస్తే చూసినవి చెప్తారు. అలాంటి దానికి సెరిమోనియల్ మ్యాగజైన్. ఈ ఏడిటికి కూడా ఏడుగురు మాస్టర్లు మనకి ఉంటారు, దీన్ని సూపర్వైజ్ చేసేటువంటి వాళ్ళు. వీటిల్లో పెద్దవాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ పోస్టు ఖాళీ అవుతుంటే తర్వాత వాళ్ళు. దీంట్లో మొట్టమొదటి దానికి మనువు. మనకి వైవస్వత మనువు అంటే మనం ఎవరైతే అంటామో ఆయన డైరెక్ట్ గా సంకల్పం